జిల్లాలు భూముల విక్రయానికి నోటిఫికేషన్ మార్చి 14 నుంచి 4 రోజులు వేలం. గిరిజన హస్తకళలతో అందమైన గిఫ్ట్ ప్యాక్లు, మేడారం జాతర ఆహ్వాన పత్రికలు సిద్ధం. ఖమ్మంలో మిర్చి రైతులకు అందని ద్రాక్షక గిట్టుబాటు ధర, జెండా పాట దక్కడం లేదని అన్నదాతల ఆవేదన. చోరీ కేసు దర్యాప్తులో వెలుగులోకి మరో మోసం, పోలీసులు తీగలాగితే బయటపడిన నకిలీ నోట్ల దందా. దేశంలో మరో 58,000 కరోనా కేసులు, 657 మరణాలు, 7 లక్షలకు దిగువకు చేరిన క్రియాశీల బాధితుల సంఖ్య. నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం. సాగర్ నీటిని శ్రీశైలంలోకి రివర్స్ పంపించేయాలి, మంచినీటి అవసరాల దృష్ట్యా కేఆర్ఎంబి ప్రతిపాదన. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో మద్యం విక్రయాలు, 10 నెలల్లో దాదాపు 7,000 కోట్ల విలువైన అమ్మకాలు. యోగి వ్యాఖ్యలతో జాతీయ స్ఫూర్తికి విఘాతమన్న విపక్షాలు, రాష్ట్రాన్ని యూపీ కంటే మెరుగ్గా ఉన్నాయన్న నేతలు. విజయ్ మాల్యకు చివరి అవకాశమిచ్చిన సుప్రీంకోర్టు, ధిక్కరణ కేసులో హాజరుకు 2 వారాల గడువు.